ఇవాళ ఈ పౌరసత్వ సవరణ చట్టం పైన మా మొట్టమొదటి అభ్యంతరం ఏంటంటే, ఇది మతాన్ని పౌరసత్వాన్ని కలిపి చూస్తోంది. అందువల్ల ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది ముస్లింలకు వ్యతిరేకమా, హిందువులకు అనుకూలమా అన్న దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ప్రజాస్వామిక లౌకిక ఆధునిక రాజ్యాంగాలలో మతం వేరు, పౌరసత్వం వేరు. మతాలు ఏవైనా కావచ్చు, కానీ దేశం ఒకటే ఉంటుంది, అది భారతదేశం. పౌరసత్వ సవరణ చట్టంలో ఉన్న ప్రధానమైన సమస్య, మతం ప్రాతిపదికగా పౌరసత్వాన్ని నిర్ణయిస్తోంది. ఇది భారత రాజ్యాంగానికి ఎందుకు వ్యతిరేకం అంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అందరము సమానులే అని చెప్తోంది. ఆర్టికల్ 15 ఈ కులం, మతం, ప్రాంతం, భాష, లింగం ఇలా ఏ ప్రాతిపదిక పైన ఎవరి పట్ల వివక్ష చూపకూడదు అని చెప్తోంది. అందువల్ల ఇవాళ ప్రధానమంత్రి చాలామంది అడుగుతున్నారు, నీకెందుకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద అభ్యంతరం, మీరు భారతీయులు అయితే మీకే అభ్యంతరం ఉండుకుండాలి అంటున్నారు. అయ్యా, మాకు అభ్యంతరం ఏంటంటే, మా 70 ఏళ్ల పాటు ఈ దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ చట్టం చేశావు గనుకనే మేము వ్యతిరేకిస్తున్నాం. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు మీ ఎంపీలకు లేదు, ఎమ్మెల్యేలకు లేదు. ఇది నేను చెప్పడం కాదు, భారత సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పు చెప్పింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు మీకు ఎవరికీ లేదు. అంటే అర్థమేంటి, మతం పౌరసత్వం ఒకటి కాదు అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం అని. అందువల్ల ఇవాళ మతం ప్రాతిపదికగా నీవు భారతీయునివి అవునా కాదా అని తేలిస్తే అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకము. నన్ను గనక మీరు పార్లమెంటుకు విధేయంగా ఉంటారా, రాజ్యాంగానికి విధేయంగా ఉంటారా అంటే, నన్ను అరెస్ట్ చేసినా మంచిదే, నేను రాజ్యాంగానికి మాత్రమే విధేయంగా ఉంటాను. ఇది రాజకీయపరమైన అంశం కాదు, ఇది భారతదేశ ప్రజల సంబంధించినటువంటి. అందుకే ఈ సభకు భారత రాజ్యాంగ పరిరక్షణ సభ అని పెట్టినందుకు నిజంగా అభినందనలు, అది సరైనటువంటిది. అందువల్ల ఇలా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి భారతదేశంలో ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు గుడికి పోతారా అది మీ ఇష్టం, మీరు మసీదు పోతారా అది మీ ఇష్టం, మీరు భగవద్గీత చదువుతారా అది మీ ఇష్టం, మీరు ఖురాన్ చదువుతారా మీ ఇష్టం, కానీ మీరు రాజ్యాంగాన్ని మాత్రం చదవాల్సిందే, రాజ్యాంగాన్ని మాత్రం పాటించాల్సిందే. మీకు మత స్వేచ్ఛ ఉంది, మీకు ఏ దేవుణ్ణైనా పూజించే స్వేచ్ఛ ఉంది, కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించను అనే స్వేచ్ఛ మాత్రం మీకు లేదు. అందువల్ల ఇవాళ మేము ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారు. ఇవాళ ఎవరు దేశద్రోహులు? భారత రాజ్యాంగాన్ని పాటించండి అనేవాడు దేశద్రోహి, భారత రాజ్యాంగాన్ని చోడదేవ్ ఫేక్ దేవ్ అనేటోడు దేశద్రోహ అని అడుగుతున్నాం. ఇవాళ మేము భారత రాజ్యాంగాన్ని పాటించమని అడుగుతున్నాం. అందువల్ల ఇవాళ సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా పోరాడడం దేశభక్తిత పోరాటం. ఎందుకంటున్నానంటే, భారత సుప్రీంకోర్టు నవాబ్ ఖాన్ అబ్బాస్ ఖాన్ అనే కేసులో ఒక మాట అంటది, ఏ చట్టమైనా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని ప్రశ్నించడం దేశభక్తి కల ప్రతి పౌరుని విధి అని సుప్రీంకోర్టు చెప్తుంది. అందువల్ల ఇవాళ ఈ నెల్లూరులో ఈ సభ పెట్టిన శ్రీధర్ రెడ్డి గారికి కానీ, ఈ సభకు హాజరైన నాకు బాలసుబ్రహ్మణ్యం గారికి నాకు కానీ, వేదిక పైన ఇతరులు కానీ, ఈ సభకు హాజరైన వేలాది మంది కానీ, భారత సుప్రీంకోర్టు ప్రకారం మనం ఒక దేశభక్తియుత పనిచేశాం ఇవాళ. ఆ దేశభక్తియుత పనిచేసినందుకు మనమందరము గర్వపడాలి.